ఇదేం సర్కార్, ఇదేం పాలన, కేసీఆర్ మళ్లీ వస్తే మంచిగుండవు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట, పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన. ఇదేం సర్కార్, ఇదేం పాలన కాదు. ఈసారి మళ్ళా బీఆర్ఎస్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న గవర్నమెంట్ ఆస్తులు మొత్తం అమ్మేస్తుండే, ప్రజలకు ఇరకలేని ముచ్చటి ఇది. ఉన్న గవర్నమెంట్ ఆస్తులు మొత్తం అమ్మేస్తుండే కేసీఆర్. వాళ్ళకి లీజ్కి ఇచ్చుడు, ఈ కంపెనీలకు ఇచ్చుడు, బడా బడా కంపెనీలకు ఇచ్చి మొత్తం ఉన్న గవర్నమెంట్ భూములు మొత్తం అంతా పుతం పడుతుండే. ఒకసారి మనము చూసుకోవాలి ఇక. కాక కాంగ్రెస్ పై కేసీఆర్ కథన బేరి, 9 నెలల్లో రాష్ట్ర పరిస్థితులు ఉల్టాపల్టా, పోరాడి సాధించిన తెలంగాణ ఈనగాచి నకలపాల, 10 ఏళ్ల కృషి గంగపాల, సిరుల పంటల రాష్ట్రంలో రైతు కంట కన్నీరు, దళితుల నోటికాడ కూడు లాగేస్తారా? దళితుల నోటికాడ కూడు లాగే నువ్వే మాట్లాడాలి కాక, దళితుల గురించి. దళిత బంధు ఏమాయనే కాక, దళిత ముఖ్యమంత్రి ఏమాయ, దళిత గురించి నువ్వు మాట్లాడక జరిగా, ఒకసారి పుడియకుండా రాదు. బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరింప, ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు, గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు ఉంచాలి. ప్రజలు ఉంచింది సరిపోతలేదా? ప్రభుత్వాన్ని ఉంచి వాడేసి ఇక మెడలేం మోస్తారు మీరు? కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి, సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత, సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన, తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ. మళ్ళీ ఉద్యమం చేస్తానికి ఏం ఉద్యమం చేస్తారు కాక? 20 ఫామ్ హౌస్లో కూర్చున్న ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకోరాదు. ఉన్నటువంటి మీ పిల్లలు అల్లుడు కలిసి మొత్తం పార్టీని సర్వనాశనం చేసినారు. ఇక మళ్ళీ ఏం ఉద్యమాలు చేసి ఏముద్ధరిస్తట్టుంది? విమలంగా జర రెస్ట్ తీసుకో 20 ఫామ్ హౌస్లో కూర్చొని.